శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ధరూరు కోదండ రామాలయంలో గోపూజ కార్యక్రమం బహిరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని గో చుట్టూ ప్రదక్షిణాలు చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటరాజరెడ్డి దంపతులు, బీజేపీ నాయకులు ముదిగంటి రవీందర్రెడ్డి దంపతులు పూజలో పాల్గొని కార్యక్రమ విశిష్టతను వివరించారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థాపయామి పూజయామి సత్తన ధ్యానావాహయామి స్థాపయామి పూజయామి దేవీం సంప్రోక్ష పుండరీకాక్షాయ నమో నమః అతోమాతాం సంప్రోక్ష సమర్పయామి. 11 మంది రమ్మనండి, ఎందుకంటే అక్షంతర వేయాలి కాబట్టి ఒక్కొక్క బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు, అందరికీ నమస్కారం. భారతీయ సంస్కృతిలో భగవంతుని తర్వాత భగవంతుని తర్వాత గోమాతకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మనది గో ఆధారిత వ్యవసాయ ఆధారిత దేశం. ఇప్పుడు మనం దేని మీదైతే ఆధారపడి ఉంటామో దాన్ని మనం ప్రతి దేవతగా చూసుకునే సంస్కృతి మనది. ఆ సంస్కృతిలో మనం గో సంతతిని మనం మాతగా భావించి, దేవతగా భావించి మనం దాన్ని పూజలు చేసుకుంటాము. ఇలాంటి గో సంతతి భారతదేశంలో ఇప్పుడు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వాలు సెక్యులరిజం పేరిట గోహత్యను ప్రోత్సహిస్తుంది. కొంతమంది హిందూ ధర్మ వ్యతిరేకులు ఎవరైతున్నారో వాళ్ళు ఈ గోవుల్ని ఆహారంగా అంటే మాంసాహారంగా తీసుకునే పద్ధతి పాటించడం వల్ల, వాళ్ళకు ప్రభుత్వం సహకారం చేయడం వల్ల ఇవాళ గోసంతదే భారతదేశంలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి మనం గోవులను రక్షించుకొని గోమాతను పెంపొంది చేసుకుంటేనే భారతీయ దేశానికి ప్రజలకు మనగడ ఉంటుందని చెప్పేసి ప్రతి ప్రభుత్వం, ఏ పార్టీ అయినా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ గోవధ నిషేధం గురించి గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాలకు ప్రజలకు భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం అయోధ్యలో జరుగుతూ ఉంది. మరి రేపు జరుగుతున్నటువంటి బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన పండుగ సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ ధరూరులో రామాలయం, కోదండ రామాలయంలో గోమాత పూజ సేవ జరుగుతూ ఉంది. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో మరి గత 15th నుండి ప్రతిరోజు ప్రతినిత్యం అనేక కార్యక్రమాలు చేశారు. నిన్న శోభాయాత్ర, అద్భుతమైన శోభాయాత్ర కూడా జరిగింది. మరి గోమాత పూజ విశిష్టత గురించి మరి డాక్టర్ వెంకటరాజరెడ్డి గారు వివరించారు. మన హిందూ ధర్మంలో ప్రతి జీవిని కూడా మనము పూజ చేస్తాం. ప్రతి భగవంతుణ్ణి ప్రతి దాంట్లో కూడా చూసేట ఒకటి ధర్మం మనది. అటువంటి గొప్ప ధర్మం హిందూ ధర్మం. మరి ఈరోజు అందుకే మరి గోమాతను మనము అనేక దేవుళ్ళకు స్వరూపంగా మనం భావిస్తాం. అటువంటి గోమాత పూజ సేవ జరుగుతూ ఉంది. మరి రేపు
అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సందర్భంగా ఇక్కడ కోదండ రామాలయంలో మరి స్క్రీన్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి మొత్తము దాన్ని లైవ్లో చూసే విధంగా ఇక్కడ శ్రీరామ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ రామభక్తులందరూ కూడా తప్పకుండా రావాలి. ఇక్కడ కూడా శ్రీరాముని పట్టాభిషేకం శ్రీరాముని కళ్యాణం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ దేవుని అనేక గత 500 సంవత్సరాల నుండి అనేక తరాల వాళ్లకు ఎంతో మంది దాదాపు 450,000 మంది అయోధ్యలో రామాలయం కట్టడం గురించి పోరాటం చేసి మరి అమరులైనటువంటి వాళ్లకు వాళ్ళిద్దరికి కూడా గత అనేక తరాల నుండి లభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క దైవుడు మనందరినీ దైవత్వం ఆ దేవుడు కరుణించి ఈ జన్మలో మనందరికి కూడా అటువంటి ఒక రామాలయం కట్టుకుని రాముని అయోధ్యలో రామ జన్మభూమిలో ఉన్నటువంటి బాలరాముణ్ణి దర్శించుకునే భాగ్యం కలిగించినందుకు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రేపు అందరూ